వైద్యో నారాయణ హరి అన్నారు పెద్దలు అంటే వైద్యుడు దేవుడితో సమానమని భావన రోగులు వైద్యుణ్ణి భగవంతుడు ఆరాధిస్తారు ప్రాణాలు నిలబెట్టాలన్నా తీయాలన్నా వైద్యుల చేతుల్లోనే ఉంటుంది అందుకే కొంతమంది వైద్యులు రోగులకు మానవతా దృక్పథంతో వైద్య సేవలు అందిస్తూ ఉంటారు అలాంటి వారిలోనే ఒకరు డాక్టర్ తులసి ఉష తండ్రి జ్ఞాపకార్థం గర్భిణులకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు తులసి ఉష అసలు ఇంతకీ డాక్టర్ తులసి ఉష ఎవరు ఎందుకు ఈ పని చేస్తున్నారు చూద్దాం ప్రాణం పోసేది బ్రహ్మైతే పునర్జన్మనిచ్చేది వైద్యులు సమాజంలో ప్రతి మనిషికి ఉన్న వృత్తి దేనికదే సాటి అయినప్పటికీ వైద్య వృత్తి వాటికి భిన్నమైంది అందుకే ప్రాణం పోసే వైద్యులను దేవుళ్లతో సమానంగా భావిస్తారు ప్రజలు ఈ క్రమంలోనే పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ముందుకు వచ్చింది కూకట్పల్లిలోని అనన్య హాస్పిటల్ ప్రతి నెల 21వ తేదీన ఆసుపత్రికి వచ్చే గర్భిణీలకు బిడ్డకు జన్మనిచ్చే వరకు కన్సల్టెన్సీ రుసుము లేకుండా వైద్యం చేస్తున్నట్లు డాక్టర్ తులసి ఉష తెలిపారు తన తండ్రి పాడిమేటి సుదర్శన జ్ఞాపకార్థం ప్రతి నెల 21వ తేదీన ఈ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపిన డాక్టర్ తులసి ఉష దీంతోపాటు వైద్య పరీక్షల్లో 50% రాయితీ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు అంటే మెటర్నిటీ పోస్ట్ మెటర్నిటీ కేర్ అడుగుతున్నారా మీరు బ్రెస్ట్ ఫీడింగ్ మీద కౌన్సిలింగ్ బేబీ కేర్ పీడియాట్రిషియన్ కూడా అవైలబుల్ ఉంటారు 24 అవర్స్ సో ఫుల్లీ ఎక్విప్డ్ హాస్పిటల్ కాబట్టి అన్ని మనం అన్ని ప్రొవైడ్ చేయొచ్చు తర్వాత డెలివరీలో నార్మల్ డెలివరీ ఛార్జెస్ 25,000 అట్లా ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ మళ్ళీ ఇంకా వాళ్ళు తెచ్చుకునేది ఏమి ఉండదు అండ్ సిజేరియన్ సెక్షన్ 45,000 అట్లా ప్లాన్ చేస్తున్నాము ఇది కాకుండా ఇంకా నిజంగా ఏం ఎఫర్ట్ చేయని వాళ్ళు ఉంటే కూడా మొత్తం ఫ్రీగా చేయడానికి కూడా రెడీ డాక్టర్లు ఎంతమంది ఉన్నా రోగుల పట్ల ప్రేమ అభిమానాలు చూపుతూ రోగి బాధను తన బాధగా భావించి వైద్యం చేసేవాళ్లే అసలైన వైద్యులంటున్నారు డాక్టర్ తులసి ఉమ అటు మాతృత్వం అనేది ఆడవారికి దేవుడు ప్రసాదించిన వరమని గర్భం ధరించిన సమయంలో వచ్చే ఆటుపోట్లకో శారీరక మానసిక ఒత్తిళ్లకో నిరుపేదవారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఆనంద్కుమార్ అన్నారు అలాంటి వారిని అక్కున చేర్చుకొని మేమున్నామన్న ధైర్యాన్ని కల్పిస్తున్నామని ఆయన తెలిపారు బేసికలీ పూర్ పీపుల్స్ సీ బేసికలీ అఫోర్డబిలిటీ ఇస్ ది మెయిన్ ప్రాబ్లం అంటేనే మేము ఒక కాన్సెప్ట్లో అయితే ఇది ఆలోచించాం అంటే బెస్ట్ అంటే ఒక గుర్తుండిపోవాలి అందరికంటే మా ప్రదర్శన కాదు ఒక డ్రీమ్ అది అంటే పేదవాళ్ళకి డబ్బులు లేని వాళ్ళకి తక్కువ ధరలో ఎంత తక్కువలో అవుతుందో వాళ్ళకి అఫోర్డబుల్గా మేము చేద్దాం అంటేనే ఒక ఉంది ఆ రోజు రిజిస్టర్ అయిన వాళ్ళకి తక్కువ ధరలో డెలివరీస్ కానీ సిజేరియన్స్ కానీ చేయబడుతుంది నేటి పోటీ యుగంలో ప్రతిదీ డబ్బుతోనూ వ్యాపారంతోనూ ముడిపడిపోతోంది వైద్యరంగం కూడా ఇందుకు మినహాయింపుగా ఏమీ లేదు కానీ ఇలాంటి రోజుల్లో కూడా రోగుల పట్ల ప్రేమానురాగాలు చూపుతూ రోగులను అక్కును చేర్చుకుని ఒకరోజు ఉచిత వైద్యం అందిస్తూ ప్రేమతో స్వాంతనతో వైద్యం అందిస్తున్న డాక్టర్ తులసి ఉష డాక్టర్ ఆనంద్కుమార్ అనన్య హాస్పిటల్ సిబ్బంది నిజంగా అభినందనీయులు